కామారెడ్డిలో భారత్ జోడో యాత్ర సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం आपका एक बात भी निभाया नहीं, इसी वजह से इतनी बड़ी आवाम आई। ये राहुल गांधी का सोच है, ये देश को जोड़ने का सोच है, ये देश को मिलाने का सोच है। हर नौजवान को नौकरी दिलाने की बात हर गरीब के साथ आएंगे। और ये नाडू ये जी वंट जैसे गैस भी दौड़ा पेंचेसा पेट्रोल पेंचना आदेश चुनावी पिड़कल मल्ला पिड़कल पैस्थिंद गैस धर पे कमर कल राहुल गांधी वनकाल भारत जोड़ो अटे भारत जोड़ो भारत जोड़ो भारत जोड़ो भारत जोड़ो। हम तुम्हारे साथ है, राहुल जी के साथ है। जय तेलंगाना, जय कांग्रेस। नमस्कार। बाहर बैठ उ सोदर दयचे ली रही सोदर तो मनवी वाल तुंदर सिक्यूरिटी चेक तुंदर पंपी भाई और बहनों जितने लोग बाहर बैठे हैं सब अंदर आ जाइए मेहरबानी करके। अभी सौदागर हमारे गंगाराम साहब बात करेंगे। ఈ రోజు ఇంత గొప్ప కార్యక్రమం ఇవాలటికి 7వ తారీఖు 2 మాసాలు అవుతుంది। మరి నిండు పూర్ణిమ ఈ రోజు గౌరవ పెద్దలు पादयात्र మొదలుపెట్టారు। ఊయించని యొక్క రీతిలో ఆయన ఇవాలటికి 2 మాసాల నుండి నడుచుకుంటూ వస్తా ఉన్నాడు। कांग्रेस पार्टी ఎప్పుడు ఏ మాట ఇచ్చినా మాట తప్పకుండా ప్రజల సేవలో ఉన్న పార్టీ। మరి ఇవాల నేను మీ అందరితో తెలియజేస్తున్నాను, మోడీ కూడా ఏం చెప్తా ఉండే నేను హోటల్లో చాయ్ అమ్ముకున్నాను। మరి నేను మామూలుగా జీవించి ఈ స్థాయికి వచ్చాను అని ప్రతి వారికి చెప్తా ఉండే, మరి ఆయన ఏం మాట చెప్పాడు, ఎంత అబద్ధం మాట్లాడాడు అనేది మీ అందరికీ కూడా తెలుసు। ఆయన ఏమన్నాడు, మూడు మూడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రికి పోటీ చేసే సమయంలో మీరు ఒక్కసారి భారత ప్రజలను ఓటేసి గెలిపించినట్టవుతే ప్రతి కుటుంబానికి నేను మరి 15 లక్షల చొప్పున ఇస్తాననే మాట ఇచ్చాడు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు, మీ అందరికీ తెలుసు। మరి ఆయన నేను ఏ విధంగా చెప్పులు కొడుతూ పాలి చేస్తూ ఇంద్రా గాంధీ పేరు మీద మీరు ఓటేస్తే 4 సార్లు ఎమ్మెల్యే కనీసం మీ సేవలో ఉన్నా ఆయన దేశ ప్రధాని అయి ఎన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు, మరి కుల మతాలలో ఎన్ని గొడవలు పెడతా ఉన్నాడు, ఏ విధంగా శ్రీరాముడు నా దేవుడు అంటాడు, శ్రీరాముడు మాకు దేవుడు గాడా, నేను దళితుడైనా రాముడు మావాడు గాడా, నేను మరి మోడీ గారు బీజేపీ ప్రభుత్వంలో ఎన్ని విధాల అణచివేస్తున్నాడు, ఎంత అన్యాయం చేస్తున్నాడు। అదే విధంగా మన కేసీఆర్ కు చూస్తే కాంగ్రెస్ ఇచ్చింది సోనియా గాంధీ తల్లి తెలంగాణ, మరి ఆయన ఏ విధంగా విచ్చల విడిగా 3 ఎన్నికలు చూశారు, మొన్ననే ఒక ఎన్నిక చూశారు, ప్రభుత్వం పెట్టుకొని ప్రజా సేవలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఎంత అన్యాయం చేస్తున్నారనేది తెలుసుకోవాలి। మరి ఎక్కువ సమయం కూడా వద్దని రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ఇప్పుడే హనుమంతరావు గారు చెప్పారు, మేము ఈ రోజు ఆయన ఎంబడి పొద్దుటి నుంచి నడుచుకుంటూ వస్తే మరి ఏ విధంగా ఇబ్బంది మాకు కలుగుతుంది, ఆయన 2 మాసాలు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఈ పాదయాత్ర నేనేది అనుకుంటా ఈ పాదయాత్ర రాహుల్ గాంధీ గారు చేస్తలేరు ఆ రామచంద్రుడు।